కారణం బీజేపీ మీదకి తోసి తెలుగుదేశం పార్టీతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు ఆయన. 2014లో ఎవరు తెలుగుదేశంతో ట్రావెల్ అయింది? 2019లో ఎవరు పేరుకి బీఎస్పీ కమ్యూనిస్ట్ లో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చాలనుకున్నది ఎవరు? ఇప్పుడు చేస్తుంది ఎవరు? మళ్ళీ తెలుగుదేశంతో కలిసి సాగాలన్నటువంటిది ఆయనకి. జగన్ మీద విపరీత ద్వేషం ఉంది. జగన్ కి విపరీత ద్వేషం ఉన్నప్పుడు, జగన్ మీద ద్వేషం ఉన్నప్పుడు చంద్రబాబుని ఆ స్థాయిలో దెబ్బ కొడతారు. చంద్రబాబుని ఎదగనీయకుండా అడ్డుకునేది ఎవరైనా ఉంటే థర్డ్ ఆల్టర్నేటివ్ బీజేపీ. అంటే ఈయనకి ద్వేషం ఉంది కానీ బీజేపీ మీద ప్రేమ ఉంది అనే పదం కూడా, అంటే ఇండైరెక్ట్ గానే చెప్పాడు ఆయన. నాతో ఉన్నట్టు ఉంటారు, ఈయన వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు, బీజేపీతో కేంద్రంతో ఎవరితో కలిసి ఉంటారు. అదే అంటే ఎందుకు ఉండాలి, శత్రువు ఎందుకు ఉండాలి? ఎలా ఉంటే ఇంకా ప్రభుత్వాన్ని ఎలా గద్దె దింపుతారు? అదే ఎందుకు ఉంటుంది అంట, ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం అలాగనైతే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356 వాడాలి. అట్ట వాడేది కాదు బీజేపీ ప్రభుత్వం. మమతా బెనర్జీని ఎందుకు తీసేయలా? లేకపోతే కనుక కేసీఆర్ని ఎందుకు తీసేయలా? కేసీఆర్ అడిగినప్పుడు ఇస్తానే ఉన్నారు కదా. ఇప్పుడు అక్కడ ఓ పక్కన నడుస్తూనే ఉంటాయి. ఒక కేంద్రం రాష్ట్రం అనేటువంటి బంధం నడుస్తూనే ఉంటది. అంతేగాని చంద్రబాబు ఇదివరకు అదే వెరితనంతోనే పోయాడు బయటికి. ఏమని జగన్కి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు అన్నటువంటిది. చంద్రబాబును కూడా మరి పిలిచారుగా మొన్న. మరి జగన్ ఏమన్నా అప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో మనం బీజేపీ టీడీపీ జనసేన కలిసి వెళ్దాం జగన్ గద్దెదించడానికి అని, ఒకవేళ అది ఫెయిల్ అయితే అప్పుడు టీడీపీ జనసేన కలిసి బీజేపీ వైసీపీ ఒకటే అనే ప్రచారానికి సిద్ధమవుతున్నట్టుందా? ఆల్రెడీ క్లియర్ కదా అది. ఇప్పుడేంటి, ఆయన ఫస్ట్ నుంచి ఉంది అదే, తెలుగుదేశం పార్టీ జనసేనని తో కలిసి ట్రావెల్ అవుతుంది గ్రౌండ్ లెవెల్లో నుంచి పైదాకా కూడా. ఇక్కడ జనాలకు మాత్రం అట్లా లేదని నమ్మించే ప్రయత్నం ఈయన చేస్తున్నారు. తెలుగుదేశం అయితే కనుక మాతోనే ఉందనేది చేస్తున్నారు. చేస్తూ క్రమంగా లేదు, మనం ఎందుకు తెలుగుదేశాన్ని వదిలేసుకోవాలి? కులపరంగా కమ్మా కాపు ఒకటే కదా, ఇంతకుముందు కూడా కలిసి ఉన్నారు కదా, రంగా భార్య రంగా ఒకటే కదా, కాబట్టి అట్లాగే మనం కూడా ఉందామంటూ కాపుని కమ్మతో అలయన్స్ చేసేటువంటి ప్రయత్నం. అదే సందర్భంలో గతంలో ఎప్పుడూ లేని గొడవ కాపులకి రెడ్లకి మధ్యన పెట్టే ప్రయత్నం, అంటే శాశ్వత వర్గశత్రువులుగా కాపుల్ని రెడ్డిల్ని చేద్దామని వర్గశత్రువులుగా అనుకోకుండా జరిగిపోయింది కమ్మ కాపు మధ్య. ఈ వైరాన్ని క్లోజ్ చేసి కాపుల్ని రెడ్లని ఒకళ్ళకొకళ్ళకి శత్రువులుగా తయారు చేయాలి అనేది ఒక అటెంప్ట్. అంటే తెలుగుదేశానికి శాశ్వతంగా ఒక ప్లాట్ఫామ్ కల్పించాలనుకుంటున్నారు, లేదా తెలుగుదేశానికి సపోర్ట్ ఉన్నట్టు కమ్మ సామాజిక వర్గం రేపొద్దున భవిష్యత్తులో చంద్రబాబు గద్దె